తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు అన్ని గ్రామాలు పట్టణాల్లో విజయవంతంగా కొనసాగుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మారం మండలంలోని దొంగతుర్తి నరసింహులపల్లె గ్రామాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి నరసింహులపల్లె నందిమేడారం గ్రామాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా దొంగతుర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమి పూజ చేశారు. అక్కడికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి నరసింహులపల్లె గ్రామంలో 4,60,000 రూపాయల DMFT నిధులతో నిర్మించిన బస్ షెల్టర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామ సర్పంచ్ అడవాల అరుణజ్యోతి రవి షాల్వాతో సన్మానించారు. అనంతరం అదే గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 4,18,000తో చేపట్టిన తెలంగాణ క్రీడా మైదానాన్ని మంత్రి ప్రారంభించారు. అక్కడి నుండి నందిమేడారం గ్రామానికి చెందిన పల్లె నిహారిక లచ్చయ్య దంపతుల కుమారుడు శ్రీహన్ వయస్సు 9 నెలల బాలుడి గుండె ఆపరేషన్కు 3,00,000 మంజూరు చేయించి ఆ చెక్కును బాధితుని ఇంటికి వెళ్ళి మంత్రి కొప్పుల ఈశ్వర్ అందించారు. ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి విజయవంతంగా సాగుతుందని, పల్లె ప్రగతితో పట్టణాలకు ధీటుగా గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని, ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో అడుగు ముందుకు వేసి గ్రామాల్లో కూడా క్రీడా మైదానం ఉండాలని గొప్ప నిర్ణయం తీసుకొని ప్రతి గ్రామంలో కూడా క్రీడా మైదానం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా ఈరోజు నరసింహులపల్లె గ్రామంలో క్రీడా మైదానం ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతమై ఇటు పల్లెల్లో అటు పట్టణాలలో మరి అభివృద్ధి కళ్ళకు గట్టచేరలుగా కనబడుతున్నటువంటి తరుణంలో ఈరోజు మరొక అడుగు ముందుకేసి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఉండాలనేటువంటి నిర్ణయం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే గ్రామంలో ఉండాల్సినటువంటి పల్లె ప్రకృతి వనం కావచ్చు, నర్సరీ కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, పచ్చదనం కోసం హరితహారం కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా మరి ఈరోజు ఈ క్రీడా ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాలలో అన్ని సౌకర్యాలు యువకులకు కావచ్చు, అదేవిధంగా గ్రామంలో నివసించేటువంటి ప్రజలకు కావచ్చు, ఒక పట్టణంలో ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఉంటాయో వాటన్నిటిని కూడా గ్రామాలలో ఏర్పాటు చేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నమే పల్లె ప్రగతి కార్యక్రమం. మరి ఈరోజు మనం నరసింహులపల్లె గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా ఈ యొక్క క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించుకోవాలి. దాని ద్వారా యువకులకు అనేక రకాల క్రీడల్లో రాణించేటువంటి అవకాశం. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పుష్కూరి పద్మజ, సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, మార్కెట్ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య, సర్పంచ్లు పాలకుర్తి సత్యగౌడ్, అడవాల అరుణజ్యోతి, ఎంపీటీసీ దాడి సదయ్య, తెరాస మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఎంపీడీఓ జయశీల, నాయకులు గుర్రం మోహన్ రెడ్డి, లచ్చయ్య, నర్సయ్య, కుమ్రయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.